शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे वागीशाद्यात् सुमनसः सर्वार्थानामुपक्रमे यन्मत्वा कृतकृत्यात् स्वस्तन्नमामि गजाननम् शारदा शारदां भोज वदना वदनां भुजे सर्वदा सर्वदात्माकं सन्निधिस्सन्निधिं क्रियात् या कुंदेन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युता शङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निश्चयेन च जाज्ञापहा जोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयी मक्षमालान्दधाना हस्तेनैकेन पद्मं सीतमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुसङ्घस्फटिकमणिनिभासमाना समाना सामे वाग्देवतेजं निवसतु वदने सर्वदा सुप्रसन्नः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां महद्ग्रीवमुपास्महे पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिगोकुलम् ई कोन श्लोकालु वाल्मीकि स्तोत्रपरमैनटुवंटिवि వాల్మీకి గురించి చెప్పుకునేప్పుడు ఈ శ్లోకాల యొక్క తాత్పర్యం చెప్పుకుందాం. వాల్మీకేర్ మునిసింహస్య కవిత వనచారిణః శృణ్వన్ రామ కథానాదం కోనజాతి పరాంగతిం యః పిబన్ సతతం రామచరితామృత సాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేత సమకల్మషం గోష్పదీ కృతవారాధం మసకీ కృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నిలాత్మజం. రామాయణ మహామాల, ఈ మాల లాంటిది రామాయణం, నవరత్నమాల లాంటిది, అందులో కొలికి పూస లాంటి వాడు ఆంజనేయ స్వామి. ఆయన ధ్యాన శ్లోకములు ఇవన్నీ కూడా అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశ మక్షహంతారం వందే లంకాభయంకరం ఆమిషీకృతమార్తాండం గోష్పదీకృత సాగరం శృణీకృత సగ్రీవం ఆంజనేయ నమామ్యహం పూర్ణం యసింధో సళిలం సలీలం యశోకమన్యజనకాత్మజాయాః ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం ఆంజనేయ మధ్యపాటలానం కంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాతకరుమూలవాసినం భావయామి భవమానందనం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మాధుతం నమత రాక్షసాంతకం మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమకాం వరిష్టం వాతాత్మకం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈ శ్లోకం ప్రత్యేకంగా చదవబోయేది సాక్షాత్తు రామాయణం యొక్క గొప్పతనాన్ని మనకు అందిస్తున్నదండి. యః కర్ణాంజలి సంపుటే రహరః సమ్యక్ పిబద్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగణితం రామాయణాఖ్యం మధు జన్మ వ్యాధి జరా విపత్తి మరణైరత్యంత సౌపద్రవం సంసారం సవిహాయ గచ్చతి ప్రమాన్ విష్ణోః పదం శాశ్వతం. రామాయణానికి భాగవతానికి సాపత్యం ఉన్నదండి. ఇది వాల్మీకేర్వదనారవిందగణితం రామాయణాఖ్యం మధు, అత్యద్భుతమైనటువంటి పుట్ట తేనె లాంటిది. పుట్ట తేనె అంటాను కూడా వాల్మీకి మహర్షి పుట్టలోంచి వచ్చినవాడు. వాల్మీకి మహర్షి ముఖ విస్తృతమైనటువంటి అమృతం, అమృతాయమానమైంది కాబట్టి పుట్టలోంచి వచ్చేది పుట్టదేనె కనుక పుట్టలోంచి వచ్చిన పుట్టదేనె. పుట్టలో పుట్టిన వాడి యొక్క ముఖ కమలము నుండి మరి పైకి పెళ్ళుబిగినటువంటిది తేనె. అక్కడేమో నిగమ కల్ప తరోర్ గళితం ఫలం సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం అన్నారు. సాక్షాత్తు అమృతద్రవం, అమృత స్వరూపము శ్రీమద్ భాగవతము. అమృతం అండి, మేము ఎప్పుడూ ఏదో తిన్నాం కానీ మరి మాకు తెలియదు ఏదో అంటారు పెద్దవాళ్ళు చెప్తుంటారు, నిజమే కామోసు సరేలేని అనుకోవచ్చు. అక్కడ అమృతం మనం ఎప్పుడు చవి చూడలేదుగా, కానీ తేనె మనం చవి చూసాం కాబట్టి తేనె సంగతి ఇలా ఉంటుంది. కరెక్టేనండి, నిజమేనండి, నాకు కూడా తెలుసండి. నేను కూడా నాకు దొరికితే తేనె దొరికితే బాగుండండి అని అనుకుంటాను. కాబట్టి అందుకనే రామాయణాఖ్యం మధు అన్నాడు. కాబట్టి రామాయణం ఇంకా మనకి అందరికీ కూడా ఆబాలగోపాలం మనకందరికీ ఇంకా దగ్గరైనటువంటిది అన్నమాట. అందుకని మనం రామాయణాన్ని నిత్యము కూడా స్మరించుకోవాలి. కనీసం ఈ శ్లోకం ద్వారానైనా ఏది రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసి. ఇంకో విషయం, అంత శ్లోకం కూడా చదివేంత అవకాశం లేదండి. ఏం చెయ్యాలి? శ్రీరామ జయ రామ జయ జయ రామ 13 అక్షరములు కలిగినటువంటి జయమంత్రం అండి ఇది. ఎవరికి ఏ పని కావాలన్నా ఈ జయమంత్ర స్మరణ చేత అవుతూ ఉంటాయి. అనుభవజ్ఞులు గోల్డ్ మంది ఉన్నారు, నేను కూడా ఆ అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళలో ఉంటాయి. కాబట్టి ఆ శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి 13 అక్షరాలు కలిగినటువంటి జయమంత్రమైనా సరే, ఇంకా అనేకమైనటువంటి శ్లోకాలు వస్తాయి, భాగవతంలో అనేకమైన స్తోత్రాలు వస్తాయి.
అట్లాగనే రామాయణంలో కూడా అనేకమైనటువంటి సర్వులకు సర్వ శుభాలను ఇచ్చేటువంటి అనేకమైనటువంటి శ్లోకాలు స్తోత్రాలు ఆ సందర్భాలు ఆ ఘట్టాలు వస్తాయి. సుందరాకాండ తీసుకుంటే ఎంత అత్యద్భుతమైనటువంటి వివాహం కాని వాళ్ళకి వివాహం వస్తున్నప్పుడు సుందరాన్ని కావాలి లేదా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. రామాయణం చదివితే మాకేంటి ఫలితము? ప్రయోజనం అనుద్దేశ్యన మందోపి ప్రవర్తతే అనుకుంటాం కదా. ప్రయోజనం లేకపోతే పిచ్చివాడు కూడా ఏం పని చేయట. అందువల్ల మనకి ప్రయోజనం, పూర్వమేమో చేస్తే ప్రయోజనం ఉంటుందని చేసేవాడు, ఇప్పుడు ప్రయోజనం ఉంటే చేస్తామంటారు. కొద్దిగా అటు ఇటు తేడా ఎందుకంటే ఏం పర్వాలేదు. కాబట్టి అందుకనే వాళ్ళు చెప్తున్నారు ప్రయోజనం కూడా ఉంటుందయ్యా అని చెప్తున్నారు. ఆ విధంగా రామాయణ పట్టాభిషేక ఘట్టాన్ని కనుక పారాయణ చేసినట్లయితే ఉద్యోగం లభిస్తుంది. మరి సీత వివాహ ఘట్టం చదివితే వివాహ జ్ఞాన వాళ్ళకి వివాహం అవుతుంది. అది ఆడవాళ్ళకి ఏమోనండి, సీతా వివాహం కదా అక్కడ మగవాళ్ళకి కూడా అవుతుంది. సీతా వివాహం అంటే రామ వివాహం కూడా కదా అది. కాబట్టి సీతా వివాహ ఘట్టం చదివిన వాళ్ళకి మరి ఆడపిల్లలకు కావచ్చు మగ పిల్లలకు కావచ్చు పెళ్లి కూడా జరుగుతుంది. కాబట్టి లౌకిక ప్రయోజనములు కావాలనుకున్న వాళ్ళకి లౌకిక ప్రయోజనము కలుగుతుంది. ఆధ్యాత్మిక ఆధిదైవిక అంటే మాకు అవన్నీ అక్కర్లేదండి, మాకు వేదాంతం కావాలంటే వేదాంతం కూడా దొరుకుతుందండి. రామ శబ్దములోనే వేదాంతం ఉన్నది. రామ అంటే బ్రహ్మ అని అర్థం. ఎట్ట చెప్తావు? రమంతే యోగినః అస్మిన్ బ్రహ్మానందే చిదాత్మని ఇది పరం బ్రహ్మ రామ ఇది రామశబ్దేన అంటే కొంచెం పదాలు అటు ఇటుగా ఉండొచ్చు. ఇది రామశబ్దేనాసో పరం బ్రహ్మాభిధీయతే. వశిష్ఠ మహర్షి బ్రహ్మర్షి వాళ్ళ కులగురువు వాళ్ళ పురోహితుడు బ్రహ్మతత్వాన్ని తెలిసినవాడు రామావతారం ఈ వంశములో ఇక్ష్వాకు వంశములో శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడు అనే ఉద్దేశ్యంతో ఆయనకి నామకరణాది వివాహాది సమస్త శుభకార్యములు చేయవచ్చు అని చెప్పని అవకాశం ఎదురు చూస్తూ వశిష్ఠ మహర్షి మరి వాళ్ళకి ఆ వంశమునకు పురోహితుడిగా ఉన్నాడే గురువుగా ఉన్నాడే ఈయనకి అస్త్రశస్త్రాది విద్యలను ఇచ్చి తన తపస్సంతా ధారపోసి శ్రీరాముడి యొక్క వివాహాన్ని కారణభూతుడు అవుదామని విశ్వామిత్ర మహర్షి ఎదురు చూస్తున్నాడే. రామావతారం కంటే రాముడు అవతరించడం కంటే ముందే వీళ్ళంతా ఎదురు చూస్తున్నారే. అటువంటి బ్రహ్మర్షి అయిన వశిష్ఠ మహర్షి చేసిన నామధేయం నామకరణం ఆ నామంలో మామూలుగా ఉంటున్నది రెండక్షరాలే అయినప్పటికీ కూడా అత్యద్భుతం. మరి రెండక్షరాలే ఎందుకు పెట్టారండి? పెద్ద పెద్ద చంద్రశేఖర సుబ్రహ్మణ్యేశ్వర ఇట్లా ఏవో పెట్టచ్చు కదా అంటే అయ్యా అంత మేము పలకలేమండి అంటాం కదా మనం. కాబట్టి తేలిగ్గా ఉండేది చూడండి, ఇంకా తేలిగ చూడండి, ఇంకా తేలిగ చూడండి అంటే ఇంకా తేలిగ్గా ఇంతకంటే తేలికైన నామం లేదండి. సాక్షాత్తు మహా పవిత్రమైనటువంటిది శక్తివంతమైనది. అందుకని రామ అని పెట్టాడు. రమంతే యోగినః అస్మిన్ ఇతి రామ ఇందాక చెప్పుకున్నది. రమయతీతి రామ అంటే మహర్షులంతా కూడా జ్ఞానులంతా కూడా రామ తత్వ అనుసంధానం చేసుకుని ఆ బ్రహ్మానందాన్ని ఉద్బుద్ధం చేసుకుని వాళ్ళు ఆనందాన్ని బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే రామ అంటే బ్రహ్మ, బ్రహ్మానందం అన్నమాట, పరబ్రహ్మస్వరూపం కాదు. కాబట్టి ఇది రామతత్వం. అంటే రామతత్వం ఒక వస్తువు ఉన్నది, ఆ వస్తువు అందరికీ ఎవరెవరికి వాళ్ళ వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళ యొక్క లెవెల్ స్థితిని అనుసరించి స్థాయిని అనుసరించి ఆ వస్తువు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి పరమయోగులు సిద్ధ పురుషులు జీవన్ముక్తులైనటువంటి వాళ్ళకి సాక్షాత్తు పరబ్రహ్మగా ఆ రామతత్వం అర్థమవుతుంటుంది. కాబట్టి రామ అంటే సర్వం, బ్రహ్మ అంతేకాదు. బ్రహ్మ ఇది రామ అంటే బ్రహ్మ ఎట్లా అయిందంటే ఆ బ్రహ్మలో చూడండి, రామ అంటే రకార మకారములు కదండి. బ్రహ్మ అనే పదంలో కూడా రకార మకారములు ఉన్నాయి. అంతేకాదండి, బకారము రకారము అకారము హకారము మకారము అకారము విడదీసినట్లయితే అంటే ఇవన్నీ కూడా మొత్తం కనుక తీసుకున్నట్లయితే ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క పదానికి ముందు దానికి గుర్తుగా సింబల్గా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మ అంటే అహం బ్రహ్మాస్మి అని అర్థం అన్నమాట. అహం బ్రహ్మాస్మిలో అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఒక బ్రహ్మ అనేటువంటి అందులో కూడా మరి చాలా అబ్రివేషన్ సూక్ష్మ రూపంలో ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యము ఇమిడి ఉన్నది. అంటే అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యము యొక్క సారము బ్రహ్మ అనే పదం.
ఆ బ్రహ్మ అనే పదం అది కొంచెం పలకడం కష్టంగా ఉందండి. ఒత్తులు అవి ఉన్నాయి, అవన్నీ పలకలే ఉంటే రామాట్లా నాయన చాలు. దాని యొక్క సారం రామ కాబట్టి రామనామ స్మరణ చేసుకో. ఇంతకంటే అది ఇంకా తరింపజేసేది ఎన్నది, ఇది తరింపజేస్తుందని రామ అన్నారు. అందుకనే అంటే వాళ్ళు ఏదో చెప్పారు కదా, మనకి ఎట్లా రుజువు ఏమిటండి, మనకేమో అడుగుతాం మనం, ఇదిగో ఇదే రుజువు అండి. కాబట్టి ఇది రామ తత్వము, రామ యొక్క అనేటువంటి ఆ పదం యొక్క గొప్ప అర్థం. అంతేకాదండి, చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. బ్రహ్మలోకంలోనూ సత్యలోకంలోనూ ఎక్కడో మనకందరి లోకాల్లో వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు, తరించినటువంటి వాళ్ళు. గోలోకం ఉంది, అన్ని లోకాల కంటే పైన ఆనంద జీవులు ఉంటారు వాళ్ళు అక్కడ. అట్లా మనం ఊహించడానికి కూడా వీల్లేనటువంటి గొప్ప గొప్ప ఆ ఉన్నతమైనటువంటి స్థితులు, స్థాయిలు ఉంటాయి అక్కడ. వాళ్ళు శతకోటి ప్రవిస్తరం, 100 కోట్ల శ్లోకాల రూపంలో ఉన్నటువంటి శతకు శతమనంతం భవతి అని అక్కడ అజ్ఞాపదేశంగా చెప్పారనుకుని అనంతమైనటువంటి రామతత్వాన్ని వాళ్ళు అనుసంధానం చేసుకుని అంటే స్మరించుకుని ఆనందపడుతూ ఉంటారు. సరే అయ్యా, అది మాకు కూడా కావాలి, మాకు కూడా కావాలి, మీరందరూ ఆనందపడుతున్నారు మాకేమిటి అని చెప్పి అడుగుతాం కదండి. అట్లా మత్స్యలోకంలో ఉన్నవాళ్ళు, పాతాళ లోకంలో ఉన్నవాళ్ళు, స్వర్గలోకంలో ఉన్నవాళ్ళు మాకు కావాలని కోరుకున్నారు. సరే తీసుకోండి అయ్యా అన్నారు. తీసుకోండి అంటే పంచుకునేటప్పుడు తగాదా వస్తుంది, అందుకని శంకరుడి దగ్గరికి వెళ్ళి, శంకరుడు శివభక్తుడు, రామభక్తుడు కదా, అంతేకాదు శంకరుణ్ణి సమానంగా పంచిపెట్టమని అడిగారట. ఈ 100 కోట్ల రామతత్వాన్ని అంటే 100 కోట్ల రూపాయలు అనుకోండి మనకి ఉదాహరణ అర్థం కావడం కోసం, ఆ దాన్ని మాకు సమానంగా పంచిపెట్టవయ్యాలి. 3 లోకాల వాళ్ళు, స్వర్గ మర్త్య పాతాళ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి శంకరుణ్ణి ఆశ్రయించారు. భగీరథుడు గంగని భూలోకం మీదకి తీసుకురావాలి అంటే గంగని ప్రార్థించాడు, నేను వస్తా, నన్ను భరించేవాడి కూడా భూమి బద్దలైపోతుంది, ఎవరినన్నా చూసుకోరు, సరే మీ ఓటి పెద్దని అడిగితే శంకరుడు ఉన్నాడు ఆయన, ఆయన ఒప్పించాలంటే మళ్ళీ శంకరుణ్ణి, గంగకి తపస్సు చేశాడు గంగ కోసం, శంకరుడి కోసం తపస్సు చేశాడు, శంకరుడు సరే అన్నాడు. అలాగూ ఈ శంకరుడు భగీరథుడు ఈ యొక్క గంగని భూలోకం మీదకి తీసుకుని వచ్చినట్లుగా ఈ తత్వాన్ని చక్కగా సమానంగా పంచిపెట్టడం కోసం శంకరుణ్ణి అడిగారు. శంకరుణ్ణి ఎన్నుకోవడంలో ఉద్దేశ్యం ఏమిటంటే ఆయన నిరంబరుడు, నిరామయుడు, నిష్కించనుడు, ఆయనకేం అక్కర్లా, ఆయనకి కట్టుకోవడానికి బట్టక్కర్లా, తినడానికి తిండి అక్కర్లా, ఎవరు ఏమి అక్కర్లా, ఆయన ఆత్మానందంలో ఎప్పుడూ కూడా ఆయన రమిస్తూ ఉంటారు. కాబట్టి ఆయనకి మోసం చేసి పంచిపెట్టడం ఆయన ఏమన్నా నొక్కేస్తాడేమో అని సందేహం లేదు. అందువల్ల శంకరుణ్ణి అడిగారట, సరే ఒప్పుకున్నాడు, మంచి పని కదా ఇది ఆయనకి ఇష్టమైంది. ఈ 100 కోట్లు ఉన్నాయి, 3 కి పంచిపెట్టాలి, ఏం చెయ్యాలి, 30-30 కోట్లు ఒక కడిగి 30-30 కోట్లు పంచిపెట్టారు సమానంగా. ఇంకా 10 కోట్లు మిగిలినాయి, దాని సంగతి ఏం చేస్తామని అడిగారు. ఆ 10 కోట్లలోంచి కూడా మరి 3 కోట్లు సమానంగా పంచిపెట్టాడు, ఇంకో 1 కోటి మరి దాని సంగతి ఏమిటి అన్నారు. మీకు ఎందుకు నేను చూస్తా కదా, అంటే విష్ణుమూర్తి మాయగాడు అమృతాన్ని, అరే మీరందరూ అమృతాన్ని సాధించండి అన్నట్టు రాక్షసులకి దేవతలకి ఇద్దరిని పురిగొల్పి చివరికి దేవతలకి మాత్రమే అందజేశాడు, రాక్షసులు నోట మట్టి వాడిని మోసం చేశారు. కానీ శంకరుడు అలా చెయ్యడం అని వీళ్ళకి ఉద్దేశం అన్నమాట. అందువల్ల ఈయన ఏం చేశారంటే, సరే ఆ 1 కోటిని కూడాను 30 లక్షలు పంచిపెట్టేశారు, ఇంకా 10 లక్షలు సరే దాన్ని కూడా 3 లక్షలు ఇంకో 1 లక్ష 30 వేలు 10 వేలు 3 వేలు 1000 300 100 30 10 మిగిలింది 3 3 3 ఇంకొక శ్లోకం ఉంది. రామాయణం అంతా అనుష్టుపు శ్లోకం, అనుష్టుపు ఛందస్సులో సాగుతుంది, 32 అనుష్టుపు ఛందస్సులో 32 అక్షరాలు ఉంటాయి. ఏ శ్లోకమైనా తీసుకోండి, రామాయణం అంతా కూడా 24,000 శ్లోకాలు కూడా ఒక్కొక్క శ్లోకం 32 అక్షరాలతో ఉంటుంది. అది వాల్మీకి యొక్క గొప్పతనం. రామాయణాన్ని, రామాయణ మహాకావ్యము ఇతిహాసము ద్వారా రామతత్వాన్ని మనకు అందజేసినటువంటి వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనం అది. కాబట్టి
ఆది కావ్య కర్త అయినటువంటి ఆది కవి చాలా గొప్పవాడు, చాలా చాలా గొప్పవాడు. ఆయన ముఖం నుంచి పుట్టతేన బయటకు వచ్చినటువంటి పుట్టతేన అయినటువంటి తత్సదృశమైన రామాయణం అత్యద్భుతమైనటువంటి రామాయణం చేత ప్రతిపాదింపబడినటువంటి శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు అంటే ఇంకా ఒక క్యారెక్టర్, అంటే మిగతా అన్నీ కూడా ఉపలక్షణ మర్యాద అంటారు. అందువల్ల రామాయణంలో వచ్చినటువంటి ప్రతి పాత్ర కూడా అత్యద్భుతమైనటువంటిది. అందులో శ్రీరామచంద్రుడి యొక్క పాత్ర అత్యద్భుతమైనటువంటి. కాబట్టి ఎంత గొప్పదంటే మనం ఎన్ని రోజులు చెప్పుకున్నా తనివి తీరదు, సమయం సరిపోదు, ఇంకా ఉంటుంది. ఇదో చూడండి, 100 కోట్ల శ్లోకాల రామాయణాన్ని పంచిపెడితే ఎంత పంచిపెట్టినా ఇంకా మిగిలే ఉంది, ఇంకా మిగిలే ఉంది. ఒక శ్లోకం మిగిలింది చివరికి 32 అక్షరాలు. దీన్ని సమానంగా పంచిపెట్టాలి ఎట్లా? సరే మళ్ళీ 32 అక్షరాల్లోంచి 10, 10, 10 ఇంకా 2 అక్షరాలు ఉన్నాయి. వాటి సంగతి ఏంటని అడిగారు. ఇప్పుడు దాకా 100 కోట్ల డబ్బులు నేను మీకు పంచిపెట్టాను కదా, ఈ 2 లక్షలు నేను తీసుకుంటాను ఆయన అన్నారు. సరిపోయి తీసుకోను. ఏమిటో 2 లక్షలు తెలుసా? రామ అనే 2 లక్షలు. ఆ రామ అనే 2 లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభంలో ముందు దుర్యోధనుడు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు. నాతో సమానమైన వాళ్ళు 10,000 మంది వీరులు ఉన్నారయ్యా, నేను ఒక్కడిని ఒకవైపు, నేను యుద్ధం చెయ్యను, ఆయుధం పట్టను, నేను ఒక్కడిని ఒకవైపు, 10,000 మంది వీరులు ఉన్నారు, మహానుభావులు, గొప్పవాళ్ళు, వాళ్ళు ఒకవైపు ఉంటే దుర్యోధనుడు ఇంకా కృష్ణుడు మెలిక పెట్టాడు. చిన్నవాడు అర్జునుడు కనుక వాడు మొట్టమొదట కోరుకుంటాడు, తర్వాత నువ్వు తీసుకుందువుగానని అన్నాడు. న్యాయం కదా, ధర్మం, శాస్త్రం చెప్పాడు. అర్జునుడి గుండె గొప్ప, దుర్యోధనుడి గుండె గొప్ప గొప్ప అడిపోయింది. ఎక్కడ 10,000 మందిని తీసుకుంటాడో, ఈ కృష్ణుని తీసుకెళ్ళి ఎత్తుని పెట్టుకోవాలి, మన మాట ఆయన వినడు, పోనీ ఆయన మాట విందామంటే ఎప్పుడేం చెప్తాడో తెలియదు, అంతా మహామాయాది అని గొప్ప గొప్ప అడిపోయింది. కానీ అర్జునుడు కృష్ణుడే కోరుకున్నాడు అనుకోండి. అలాగూ నాకు ఆ 2 అక్షరాలు చాలరా, మిగతాదంతా కూడాను అన్ని కోట్ల కోట్ల మీరు తీసుకోండి అన్నాడు. ఆ 2 అక్షరాలు గుండెకాయ దాని ప్రాణం. ఇంత శరీరంలో ప్రాణం ఎంత ఉంటుందండి? తస్యాసిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత. వడ్ల గింజలో కూడా ఆ పైన తెల్లగా ఇట్లా వి ఆకారంలో గోరుచ్చిన వి ఆకారంలో తెల్లగా ఉంటుంది. అంత ఉంటుంది ప్రాణం ఇంత శరీరంలో కూడా. అట్లాగనే 100 కోట్ల రామాయణంలో దాని యొక్క గుండెకాయ ప్రాణం లాంటిది రామ అనే మంత్రం 2 అక్షరాలు. అదంతా ఆయన తీసేసుకున్నాడు. కాబట్టి ఆయన ఏమైనాడు, ప్రతివాణ్ణి కూడా తరింపజేస్తున్నాడు. రామ తారక మంత్రాన్ని అంటే దాన్ని ఆయన స్వాధీనపరుచుకున్నాడు. దానికి ఆయన ఋషి అయినాడు అనుకోండి, మంత్రద్రష్ట అని అనుకోండి, ఆయన సొంతమైపోయింది. సర్వహక్కులు ఆ రామ అనే మంత్రం మీద శంకరుడికి ఉన్నాయి. అది దాని యొక్క తత్వం, అవసరమైనటువంటి సారాంశం. కాబట్టి కాశీలో ఆయన దగ్గరికి వచ్చిన వాడి ప్రతివాడికి కూడా రామతారక మంత్రం ఉపదేశం చేసేసి అందరినీ కూడా నన్ను జన్మ సార్థక్యం చేస్తున్నాడు. అది గొప్పతనం. అందుకని అనుకునే ఈశ్వరాత్ జ్ఞానమిచ్చేత్ ముక్తిమిచ్చేత్ జనార్దనాథను కూడా ఆరోగ్యం భాస్కరాదిచ్చే అని మనం పెద్దలు చెప్తారు ఉన్నది కదా. ఎందుకని అంటే ఈశ్వరాత్ జ్ఞానమిచ్చేత జ్ఞానస్వరూపమైనటువంటి ఆ రామ అనేటువంటి తత్వాన్ని ఆయన జీర్ణం చేసుకున్నాడు, సొంతం చేసుకున్నాడు. సొంతం చేసుకోవడమే కాదు అందరికీ పంచిపెడుతున్నాడు. కాబట్టి ఈశ్వరుడు జ్ఞానం కావాలంటే ఈశ్వరుడు దగ్గరికి వెళ్ళాలి. ఆ జ్ఞానం ఏ స్వరూపమో ముక్తిమిచ్చే జనార్దన జ్ఞానం. జ్ఞానాదేవహి కైవల్యం అని చెప్తూ జ్ఞానమే కైవల్యం యొక్క స్వరూపం కూడా అన్నారు. ఎందుకని మోక్షము అంటే ఆ యొక్క స్వస్వరూప స్థితి అదేమిటి, బ్రహ్మస్వరూపం ఎట్లా ఉంటుందంటే వేదం ఏం చెప్తుంది, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని చెప్పింది. బ్రహ్మ యొక్క 3 లక్షణాలు తటస్థ లక్షణాలు అనుకోండి. మా గురుగారు చెప్పడం వల్ల కొద్దిగా మాకేదో అట్లా కొమ్మ మీద వాడి ఫలానా వెంకట భట్టసింహ గారు ఇల్లు ఎక్కడే అన్నారు, అది అక్కడ కొమ్మ మీద కాకి వాళ్ళు చూసారా, ఆ చెట్టు మీద, చెట్టు కొమ్మ మీద ఆ చెట్టు ఉన్న ఇల్లేనండి అన్నారు. వీడు వెళ్తాడు ఆ ఇల్లు చూసుకుంటాడు, ఆ తర్వాత కాకి ఎగిరి పోయినప్పటికీ కూడా నన్ను ఆ భట్టసింహ గారి ఇల్లు తెలుస్తుంది. ఆ విధంగా తటస్థ లక్షణముల ద్వారానే వేదములు ఆ బ్రహ్మతత్వాన్ని చెప్పినాయి. ఇంకా కూడా చెప్పాలంటే అతన్ నిరసనైన భవన్ నిధనాహని మా గురుగారు ఎప్పుడు చెప్తుంటారు, శంకరసింహ గారు. కాబట్టి ఆ బ్రహ్మతత్వం ఎలా ఉంటుందంటే పృథివ కాదు, జలమా కాదు, ఆకాశమా కాదు,
ఓహో ఇవన్నీ కాదు ఓహో మిగిలింది ఒకటి ఉంది కదా అదే రా బ్రహ్మతత్వం అని అనిర్వచనమే తత్వాన్ని అనిర్వచనీయంగానే చెప్పింది వేదము గురువులు ఉపదేశం చేస్తున్నారు ఆ విధముగా ఈ రామ అనేటువంటి రెండు అక్షరాలు అదే బ్రహ్మ అదే జ్ఞానము అదే ముక్తి అదే విష్ణు స్వరూపము ఆ విష్ణు స్వరూపమైనటువంటి జ్ఞానాన్ని అంటే మోక్షాన్ని పంచిపెట్టేవైన విడయ్యా శంకరుడు కాబట్టి రామ అంటే సరే మనకు అర్థమైందా అర్థమైంది అనుకుందాం అర్థం కాలేదంటే ఈ గంటను సేపు అర్థం అవుతుంది కనుక కాబట్టి అది రామతత్వం అంటే కాబట్టి అటువంటి రామతత్వాన్ని మనం ఎంత స్మరించుకున్నా మన జీవనం ధన్యం మన సమయం ధన్యం మన వాక్కు ధన్యం మన శరీరం ధన్యం మన ఆత్మ ధన్యం అవుతుంది.